ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన అవసరమైన ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. పేనుకొరకుడు ఎలోపీషియా. చాలామంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. మామూలుగా అంత తేలిగ్గా ఇది కనిపించదు, మామూలుగా అంతా నార్మల్గానే ఉంది కదా అనుకుంటూ ఉంటారు. తలదూకునేటప్పుడు హఠాత్తుగా కొంతమందికి ఒక రూపాయి బిళ్ళ సైజులో జుట్టు ఊడిపోయి తెల్లగా ప్యాచ్ రాగానే పడటం మొదలు పెడుతుంది. చూసుకొని కంగారు పడతారు. కొంతమందికి తల్లులు మామూలుగా తలదూకుతున్నప్పుడు గమనిస్తూ ఉంటారు. ఇంకా కొంతమందిలో మామూలు హెయిర్ కటింగ్ సెలూన్లలో వాళ్ళు కట్ చేసేటప్పుడు గమనిస్తారు, గమనించి చెబుతారు. ఇక దీంతో గుండెలు అవిసిపోతాయి, చాలా భయం వేస్తుంది, ఏమవుతుందో అన్న కంగారు వచ్చేస్తుంది. ఇలాగా జుట్టు ప్యాచ్లాగా ఊడిపోవటాన్ని ఎలోపీషియా అంటారు. ఆయుర్వేదంలో ఇంద్రలుప్తం అని పేరు. దీన్ని మామూలుగా పేనుకొరకుడు అంటూ ఉంటారు, కానీ పేనుకి దీనికి సంబంధం లేదు. ఎలోపీషియా అంటే ఏమిటి అంటే, ఇది ఒక స్వయం ప్రేరిత వ్యాధి నిరోధక శక్తి. అంటే మనకి ఒక ఇమ్యూనిటీ ఉంటుంది, ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది మామూలుగా సహజంగా పనిచేస్తూ ఉండాలి. ఒకసారి ఇది తిరగబడుతుంది, అంటే మన పెంపుడు కుక్క దానికి పిచ్చెక్కి మన మీద అటాక్ చేసినట్టుగా మన ఇమ్యూనిటీ మనం రక్షించాల్సింది పోయి మన మీద అటాక్ చేస్తుంది, మన జుట్టు కుదుళ్ళని అటాక్ చేస్తుంది, వాటిని దెబ్బతీస్తుంది, దాంతో అవి అచేతనమైపోతాయి, రాలిపోతాయి. ఇదే ఎలోపీషియా. కాబట్టి హెయిర్ ఫాలికల్స్ని ఇమ్యూనిటీ అటాక్ చేసినప్పుడు ఒక ఆటో ఇమ్యూనిటీ అంటాము, ఈ ఆటో ఇమ్యూనిటీ వల్ల ఈ ఎలోపీషియా వస్తుంది. ఎలోపీషియాలో మీరు కొన్ని లక్షణాలను గమనించాలి, అప్పుడు అది ఎలోపీషియా అని అర్థం. ముఖ్యంగా జుట్టు ఊడుతుంది. మామూలు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వీటిలో జుట్టు విరుగుతుంది కానీ ఊడదు, ఇక్కడ నున్నగా ప్యాచ్లాగా ఊడుతుంది. ఇంకా కొన్ని సందర్భాలలో జుట్టు పలచబడుతూ ఉంటుంది, థిన్నింగ్ అంటారు, పాపడి తీసే చోట ఇలాంటి చోట్ల. దీన్ని ఆండ్రోజెనిక్ ఎలోపీషియా అంటారు. ఇలాగ జుట్టు పలచబడచ్చు కూడా. ఇంకా కొంతమందిలో శాశ్వతంగా ఈ బట్టతల వచ్చేస్తుంది. ఇవన్నీ ఎలోపీషియా లక్షణాలు. ఈ ఎలోపీషియా ఉన్నప్పుడు కొన్ని అనుబంధ కారణాలు కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు జన్యువులు. జన్యువుల వల్ల కొంతమందిలో ఈ ఎలోపీషియా వచ్చే అవకాశం ఉంది. అలాగే స్థానికంగా ఏదన్నా వాపు చోటు చేసుకున్నప్పుడు కూడా ఎలోపీషియా వస్తుంది. ఎలోపీషియాకి అతి ముఖ్యమైన కారణం ఇంద్రలుప్తానికి ఈ పేనుకొరకుడికి ఎమోషనల్ స్ట్రెస్, మానసికమైనటువంటి వైరుధ్యాలు అంటే భావోద్వేగాలు, ఇలాంటి వాటికి ఎక్కువ గురైనప్పుడు జుట్టు ఊడుతుంది. ఇంకా అతి ముఖ్యమైన కారణం ఓవర్గా హెయిర్ స్టైలింగ్. కొంతమంది అదే పనిగా ఇట్లా తలని పైకి అంటూ ఉంటారు జుట్టుని. కొంతమంది జెల్స్ ఇలాంటివి పూసి స్పైక్లు ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటారు. ఇలా ఎక్సెసివ్గా హెయిర్ స్టైలింగ్ చేసుకుంటే దానివల్ల కూడా ఎలోపీషియా వస్తుంది. అతి ముఖ్యమైన కారణం ప్యూర్ న్యూట్రిషన్, సరైనటువంటి ఆహారం తీసుకోకపోవటం. కొంతమంది ఈ క్రాష్ డైటింగ్లు చేస్తూ ఉంటారు, అమ్మో లావైపోయాను సనబడాలనుకుంటారు, ఇక విపరీతమైన డైటింగ్ చేస్తారు, అచ్చంగా ఏదో ఒక రెండు ఫ్రూట్స్ తిని ఊరుకుంటారు. ఇలా చేస్తే ఈ క్రాష్ డైటింగ్ల వల్ల సరైనటువంటి పోషకతత్వాలు అందక జుట్టు ఊడుతుంది. చాలామందిలో ఇదే జరుగుతుంది, మెయిన్గా డైటింగ్ చేసే టైంలో ఎలోపీషియా వస్తుంది, అంటే ప్యాచ్ లాగా జుట్టు ఊడిపోతూ ఉంటుంది. ఇక కొన్ని రకాల మందుల వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. అలాగే కొన్ని రకాల చికిత్సా ప్రక్రియలు, ఉదాహరణకు కీమోథెరపీ ఇలాంటి వాటిలో కూడా ఎలోపీషియా వస్తుంది. ఇంకా అతి ముఖ్యమైన కారణం హార్మోన్లలో తేడాలు. హార్మోన్స్లో చేంజెస్ వచ్చినప్పుడు సాధారణంగా ఈ జుట్టు ఊడుతూ ఉంటుంది. అందుకే గర్భధారణ సమయంలో కానీ, మెనోపాజ్ అంటే బహిష్టులు ఆగిపోయే సమయంలో కానీ ఇలాగా జుట్టు ప్యాచ్లాగా ఊడే అవకాశం ఉంది. ఇక మరొక ముఖ్యమైన కారణం థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోవటం. ఇలాగ గ్రంథి పనిచేయనప్పుడు కూడా ఎలోపీషియా వస్తుంది. ఇంకా స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా అంటే కపాలం లోపల ఈ మాడు పైన ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వస్తే సోరియాసిస్, ఫంగస్, అప్పుడు కూడా ఇలాగా బాల్డ్ ప్యాచెస్ తయారవుతూ ఉంటాయి. ఇలా ఈ ప్యాచెస్ తయారైనప్పుడు ఏం చేయాలి? కొన్ని చక్కని గృహ చికిత్సలు ఉన్నాయి, ముఖ్యంగా ఎసెన్షియల్ ఆయిల్స్ అని ఉన్నాయి. అంటే ఏమిటంటే, మనకి ఆరోమాటిక్ ఆయిల్స్ అమ్మేటువంటి షాపుల్లో వీటిని అమ్ముతారు. ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ ఏం చేస్తాయి? రక్త ప్రసరణని స్టిమ్యులేట్ చేస్తాయి, దీంతో తిరిగి ఊడిన చోట జుట్టు వస్తుంది. ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ని వాడుతూ చేసుకునే ఒక మంచి ఔషధాన్ని తెలుసుకుందాం. జాగ్రత్తగా మీరు వీటిని నోట్ చేసుకోండి. ఒక 50 మిల్లీలీటర్లు రోజు వాటర్ని ఒక గ్లాస్ బాటిల్లో తీసుకోండి. రోజు వాటర్ గులాబీ జలం, దీన్ని అసలైన దాన్ని ఒక గ్లాసు బాటిల్లో తీసుకోండి. 50 మిల్లీలీటర్ రోజు వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఒక 50 మిల్లీలీటర్లు డిస్టిల్డ్ వాటర్ కలపండి.
డిస్టిల్ వాటర్ అంటే ఏంటి, మామూలు మీకు ఈ పెట్రోల్ బంకులో వీటిలో అమ్ముతారు డిస్టిల్ చేసిన వాటర్, అంటే దాంట్లో ఎలాంటి రుచి రంగు ఇలాంటివి ఏమి ఉండవు. ఈ రోజు వాటర్కి 50 మిల్లీలీటర్ రోజు వాటర్కి 50 ml ఈ డిస్టిల్ వాటర్ కలపండి, రెండింటి బాగా షేక్ చేయండి. ఇప్పుడు ఒక్కొక్కదాన్ని మీరు చేర్చుకుంటూ వెళ్ళాలి. ఒక 15 మిల్లీలీటర్లు యాపిల్ సిడర్ వెనిగర్ కలపండి. 15 మిల్లీలీటర్ అంటే 1 టేబుల్ స్పూన్ యాపిల్ సిడర్ వెనిగర్ మీకు ఈ సూపర్ బజార్లో దొరుకుతుంది. యాపిల్స్ నుంచి తయారయ్యే పొల్లటి పదార్థం ఇది. తర్వాత ఏం చేస్తారు, ఆసక్తికరమైన పదార్థం, ఒక 5 చుక్కలు రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ కలపండి. అలాగే ఒక 6 చుక్కలు జోజోబా ఆయిల్ కలపండి. ఇప్పుడు ఒక 3 చుక్కలు క్యారెట్ ఎసెన్షియల్ ఆయిల్ కలపండి. తర్వాత ఒక 3 చుక్కలు జెర్రేనియం ఎసెన్షియల్ ఆయిల్ కలపండి. ఈ జెరేనియం ఎసెన్షియల్ ఆయిల్ ఇవన్నీ కూడా మీకు ఎసెన్షియల్ ఆయిల్స్ అమ్మే షాపులో దొరుకుతాయి. తర్వాత మూత పెట్టేయండి, మూత పెట్టి బాగా షేక్ చేయండి. ఇప్పుడు అన్నీ కలిసిపోతాయి. దీన్ని మీకు ఎక్కడైతే బాల్డ్ ప్యాచ్ తయారైందో, ఎక్కడైతే జుట్టు ప్యాచ్లా కూడిందో అక్కడ ఒక కాటన్తో తీసుకొని బాగా రబ్ చేయండి. ఇలా రెగ్యులర్గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ బాల్డ్ ప్యాచెస్లో ముఖ్యంగా ప్యాచ్లాగా ఉండేటువంటి జుట్టు అమోఘమైన ఫలితం కనిపిస్తుంది. ఈ పదార్థాలు వీటి తయారీని మరొకసారి తెలుసుకుందాం. 50 మిల్లీలీటర్లు ఒక రోజు వాటర్ని ఒక గ్లాస్ బాటిల్లో తీసుకోండి. దీనికి ఒక 50 మిల్లీలీటర్లు డిస్టిల్ వాటర్ కలపండి, బాగా షేక్ చేయండి. తర్వాత ఒక 15 మిల్లీలీటర్లు యాపిల్ సిడర్ వెనిగర్ కలపండి. అలాగే 5 చుక్కలు రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ కలపండి. అలాగే 6 చుక్కలు జుజోబా ఆయిల్ కలపండి. ఇక 3 చుక్కలు ఏమో క్యారెట్ ఎసెన్షియల్ ఆయిల్ కలపండి. అలాగే ఒక 3 చుక్కలు జెరేనియం ఎసెన్షియల్ ఆయిల్ కలపండి. తర్వాత మూత పెట్టేసేసి బాగా షేక్ చేసి సిద్ధం చేసుకోండి. దీన్ని కాటన్ మీద తీసుకొని లేకపోతే మూత గుడ్డ మీద తీసుకొని ఎక్కడైతే మీకు ప్యాచ్లాగా జుట్టు కూడిందో అక్కడ రబ్ చేయండి. ఇలా కొంతకాలం చేస్తే మంచి ఫలితం ఉంటుంది, అక్కడ నుంచి తిరిగి జుట్టు వస్తుంది. బాల్డ్ ప్యాచ్ మీద అంటే ప్యాచ్లాగా ఉన్నటువంటి జుట్టు మీద ప్రయోగించగలిగేటువంటి మరొక మంచి గృహ చికిత్స తెలుసుకుందాం. ఇది కొబ్బరి నూనె అలాగే మందార పువ్వులు వీటిని ఉపయోగించుకుంటూ చేసుకునేటువంటి ఆయిల్. ఎలా చేస్తాం, ముందు ఒక 5 తాజా మందార పువ్వులు, ఎరుపు రంగు మందార పువ్వులు అయితే మంచిది, ఒంటి రెక్క మందారం అయితే ఇంకా మంచిది, ముద్ద మందారం అయినా తీసుకోవచ్చు. ఒక 5 హైబిస్కస్ ఫ్లవర్స్ అంటే మందార పువ్వులు తీసుకోండి. వీటిని ఒక బౌల్లో తీసుకొని బాగా క్రష్ చేయండి, అంటే ముద్దలాగా చేయండి. ఇప్పుడు దీనికి ఒక 1/4 కప్పు అసలైనటువంటి స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నూనె కలపండి. 1/4 కప్పు రెండింటిని బాగా కలిగి తిప్పండి. రెండింటిని కలిగి తిప్పి ఎట్లా అవ్వాలి అంటే ఒక ఫైన్ పేస్ట్లాగా అవ్వాలి. ఇప్పుడు దీన్ని ఆదిత్య పక్వం చేయండి, అంటే ఎండలో పెట్టండి. తర్వాత ఇది మంచిగా మగ్గి ఒక పేస్ట్లాగా అవుతుంది. దీన్ని మీకు ఎక్కడైతే బాల్డ్ ప్యాచెస్ తయారయ్యాయో, ఎక్కడైతే జుట్టు ఊడిందో, ఎక్కడ పేను కొరకుడు ఉందో అక్కడ దీన్ని పేస్ట్ని ప్రయోగించి రుద్దండి. రుద్ది అలా వదిలేయండి, అంటే ఈ పేస్ట్ని అప్లై చేసి కొద్దిగా వేడి నీళ్ళలో ముంచినటువంటి తడి టవల్ చుట్టుకోండి, వదిలేయండి. 2 గంటలు వదిలేసిన తర్వాత కొంచెం మృదువైనటువంటి షాంపూతో తలస్నానం చేసేయండి చన్నీళ్ళతోటి. ఇలాగా చేస్తూ ఉంటే కనీసం 3 రోజులకు ఒకసారి అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. ఈ జుట్టు ఊడిన చోటు నుంచి తిరిగి జుట్టు మొలుస్తుంది. కాబట్టి దీన్నైనా మీరు తయారు చేసుకోవచ్చు. దీని పదార్థాలని తయారీ విధానాన్ని మరొకసారి తెలుసుకుందాం. హైబిస్కస్ ఫ్లవర్స్ అంటే మందార పువ్వుల్ని ఒక 5 తాజా వాటిని తెచ్చుకొని ఒక బౌల్లోకి తీసుకొని మెత్తగా చేయండి, పేస్ట్లాగా క్రష్ చేయండి. దీనికి 1/4 కప్పు అసలైనటువంటి స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నూనె కలపండి. 2 కలిసిపోయేలాగా పేస్ట్లాగా తయారు చేయండి. దీన్ని ఎండలో పెట్టి ఆదిత్య పక్వం చేయండి. తర్వాత దీన్ని వాడకానికి సిద్ధమైంది. దీన్ని తీసుకొని కొద్దిగా ఆయింట్మెంట్ లాగా ఎక్కడైతే జుట్టు ఊడిందో అక్కడ ప్రయోగించి రుద్దండి. తర్వాత దీనికి కొంచెం హీట్ అవసరం కాబట్టి వేడి నీళ్ళలో ముంచిన ఒక టవల్ని ముంచి పిండేసేసి తడంతా జుట్టుకు చుట్టుకోండి, వేడి తగలాలి. ఇలాగ 1 గంట 2 గంటలు వదిలేసేసి తర్వాత చన్నీళ్ళతోటి గోరువెచ్చటి నీళ్ళతోటి కానీ స్నానం చేసేయండి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది, జుట్టు ఊడిన చోట తిరిగి మొలుస్తుంది. జుట్టుని జాగ్రత్తగా పరిరక్షించుకోవటం ముఖ్యం. అలాగే జుట్టు ఓడకుండా ఉండాలంటే ఈ ఐరన్ ఎక్కువ ఉండేటువంటి ఆహారాలు తీసుకోవాలి, కాయగూరలు ఆకుకూరలు ఇలాంటివి. అలాగే నిత్య వ్యాయామం చేయాలి, దీనివల్ల రక్త ప్రసరణ బాగుంటుంది వెంట్రుకల కుదుళ్ళకి. ఇలాగే చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
అయితే చెప్పుకున్నాం కదా, ఈ సమస్య అనేక ఇతర కారణాల వల్ల వస్తూ ఉంటుంది. ఆండ్రోజెనిక్ అలోపేషియా, ట్రైకోటిల్లోమానియా, టీరోజెన్ ఎఫ్లూవియం, ఇలాంటి అనేక వైద్యపరమైనటువంటి అంశాలు ఉంటూ ఉంటాయి. వీటి వల్ల ఈ అలోపేషియా అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సమస్య మరీ మొండిగా ఉండి అది మీ స్థాయి దాటింది అని అనుమానం వస్తే మాత్రం అశ్రద్ధ చేయకండి. ఎందుకంటే ఇవి ఏమైనా ఉన్నాయా నేను చూడాలి. అట్లా అలాగే ఇతర వ్యాధులు ఏమైనా ఉన్నాయా, థైరాయిడ్ ఇలాంటివన్నీ చూడాలి. అలాగే రక్తహీనత ఏమైనా ఉందా చూడాలి. ఆ తర్వాత మీ నాడిని కూడా చూడాలి. మీ తత్వాన్ని బట్టి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి, సప్తామృత లోహం ఇలాంటివి. వీటిని తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాలి. కొంతకాలం ఇలా చేస్తూ అద్రవ్యభూత చికిత్సలు ఉంటాయి, ధ్యానం, జపం ఇలాంటివి. అలాగే కొన్ని వ్యాయామాలు సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వాటి అన్నిటి మిశ్రమంతో, అన్నిటి కాంబినేషన్తో ఈ ఎలోపీషియా ఏరియేటా అనే సమస్య నుంచి పూర్తిగా మిమ్మల్ని బయటపడేలా చేయొచ్చు. ఇది పేనుకొరుకుడు ఎలోపీషియా, దీనికి సంబంధించిన సమాచారం. మళ్ళీ ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.